फ्रेंड्स अंदर की नमस्कार फ्रेंड्स इपड़ेन तरह सीनियर सिटिजन अंदर की गुड न्यूज चेप्पिन केंद्रम विवरा वीडियो तेलुसुकुंदाम वीडियो पूर्ति चूँगी अलगे तक लाइक चेयंडि मरी लेटेस्ट अपडेट्स प्रति रोज तेलुसुकोवडानिकि चैनल वेंटने सब्सक्राइब चेसुकोंडि चाला मंदी वीडियोस चूस्तुन्नारु कानी सब्सक्राइब चेसुकोवडम मर्चिपोतुन्नारु फ्रेंड्स दयचेसि सब्सक्राइब चेसुकोंडि लेटेस्ट अपडेट्स अन्नी मिस् काकुंडा मीकु मुंदुगाने तेलुसुकोवच्चु विवरालोकि अयिते वेल्लिपोदाम आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना पथका देश में 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్ల అందరికీ కూడా వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారందరూ కూడా ఈ స్కీమ్ ని బెనిఫిట్స్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. దేశ జనాభాలోని 40% మందికి ఆరోగ్య బీమా కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు రోజుల క్రితం ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే సీనియర్ సిటిజన్లకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు సరిపడకపోవచ్చు. అందుకే ఈ స్కీమ్ ద్వారా అందే ప్రయోజనాలతో పాటు పరిమితులు సైతం తెలుసుకోవడం చాలా అవసరమని అయితే చెప్తున్నారు. ఎవరెవరు అర్హులు? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందుకునేందుకు ఆదాయంతో సంబంధం లేకుండా దేశంలోనే 70 ఏళ్లు దాటిన వారందరూ కూడా అర్హులే. అయితే ఇప్పటికే PMJAY పథకంలో నమోదు చేసుకున్న కుటుంబంలోని సీనియర్లకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఇప్పుడే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలైన సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ వంటి స్కీమ్లో ఉన్నప్పటి వారు సైతం వారు కూడా అర్హులే అవుతారు. వారి కొత్త స్కీమ్లోకి మారవచ్చు. అలాగే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నవారు లేదా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఉన్నవారు సైతం అర్హులనే చెప్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా సీనియర్లు చాలా రకాల వైద్య చికిత్సలు పొందవచ్చు. హాస్పిటలైజేషన్, సర్జరీలు, రోగ నిర్ధారణ ప్రక్రియలు వంటివన్నీ ఉన్నాయి. ఇక అలాగే తీవ్ర అనారోగ్యం, పోస్ట్ హాస్పిటలైజేషన్ వంటివి సైతం ఉంటాయి. అయితే ఈ స్కీమ్లో చేరేందుకు ఎట్లాంటి ప్రీమియం మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి ఉచితంగా 5 లక్షల వరకు బీమా కల్పిస్తోంది కేంద్రం. అలాగే ఇందులో చేరిన మొదటి రోజు నుంచే హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటివి ఇప్పటికే ఉన్న రోగాలకు కూడా సైతం చికిత్స అయితే పొందవచ్చు. ఇలాంటివి సీనియర్ సిటిజన్లు సాధారణంగా ఉంటూ ఉంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం 29,000 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా 5 లక్షల వరకు కూడా వైద్యం అయితే చేయించుకోవచ్చు. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి.